ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో రాఫా విజన్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ హృదయపూర్వక శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నా, ప్రతి వారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. మీ ప్రార్థన అవసరతలను బట్టి అనుదినం మేము క్రమం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నా. అనేక మంది మీ ప్రార్థనల ద్వారా మేము కార్యము పొందుకున్నాము. దేవుడు మా జీవితాల్లో కార్యము జరిగించాడు. అలాగునని మీ వాక్యము వలన మేము మార్చబడ్డాము అని అనేక మంది మీ వాక్యము వలన మేము కదిలించబడ్డాము. బలముగా దేవుడి వాళ్ళ మాతోనే మాట్లాడినట్లుగా అనిపించింది బ్రదర్ అని చాలామంది కాల్ చేసి చెప్తూ ఉన్నారు, మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. ఇంకా అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సాహపరచమని, ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని దేవుని పేరిట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. ఈ వారం మరి యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మీ దగ్గర పరిశుద్ధ బైబిల్ గ్రంథములుంటే తెరిచి చూడండి. కీర్తనల గ్రంథం 18:35. నీ రక్షణ కేడెమును నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన తండ్రి, మహోన్నతుడువైన దేవ, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన వాడా, నీకు స్తోత్రములు. చదవబడిన ఈ లేఖన భాగంలో ఉండి ప్రభువా, నీ ప్రజలతో నీవు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ టీవీ కార్యక్రమాన్ని ఈ సమయంలో ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో శ్రద్ధను, ఏకాగ్రతను, భయమును, భక్తిని వారికి కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ వాక్యము పట్ల ఆసక్తిని, విశ్వాసమును వారికి కలుగు చేయండి. ఇదిగో ఈ వాక్యమును విని నాయన ఆలకించి దానిని అనుసరించి నడుచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ సహాయమును దయచేయండి. నా స్వరము మరుగు చేయండి, నీ స్వరము వినిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగంలో నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అనే మాటను చూస్తూ ఉన్నాం. సాత్వికము అంటే తగ్గింపు. సాత్వికము అంటే తను తాను తగ్గించుకొని జీవించటం. ఒక ధనవంతుడు ఉన్నాడనుకోండి, నిరుపేదల మధ్యలోనికి వెళ్ళాడనుకోండి, ఒకవేళ ఏదైనా స్లమ్ ఏరియాకి వెళ్ళాడనుకోండి, 3 స్టేర్ల బిల్డింగ్లో ఉండేవాడు, చక్కని విలాసవంతమైన కారుల్లో తిరిగేవాడు, మీ వల్లే పల్లెటూరులో ఒక గ్రామంలోనికి వచ్చాడనుకోండి, కొద్దిమంది అటువంటి వాతావరణంలో ఇమ్మలేరు, ఉండలేరు, అటువంటి రోడ్ల మీద నడవలేరు, అటువంటి రేకుల షెడ్ ఇళ్లలో ఉండలేరు. సాత్వికుడు అని ఎవరిని అంటారంటే, అటువంటి పరిస్థితుల్లో కూడా ఇమ్ముడిపోయి తగ్గించుకొని తను తాను వారి స్థితిని మరచి, వారు ఒకవేళ ఉన్నత స్థితి కలిగి ఉంటే ఆ స్థితిని మరచి, ఇదిగో తన తోటి వారితో కలిసిపోయి, అంటే వారు పేదవారైతే ఆ స్థితిలోనికి, మధ్యతరగతి వారైతే ఆ స్థితిలోనికి కలిసిపోయి అలా జీవించటాన్ని సాత్వికము అంటారు. అంటే వారిని వారు తగ్గించుకోవటం. మీకు అర్థం అవటానికి ఇలా చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అలా ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో వారిని సాత్వికులు అంటారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సాత్వికతకు చాలా ప్రాముఖ్యత ఉంది. అష్టధన్యతల్లో కూడా సాత్వికము కలిగిన వారు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. ఇదే మాట సమూయేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంది, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను అని. తగ్గించుకొని ఉన్నటువంటి మరలా అది గొప్ప చేయటం ఏంటి? అసలు సాత్వికం అంటేనే తగ్గింపు కలిగి ఉండటం. గొప్పతనం అంటేనేమో సంపన్న స్థితి, లేదా కొద్ది ఎక్కువగా ఉండటం. తక్కువ ఎక్కువ భేదాలు ఉన్నాయనుకోండి. సాత్వికము అంటేనేమో తక్కువగా ఉండటం, గొప్పతనం అంటేనేమో ఎక్కువగా ఉండటం. ఈ తక్కువ నన్ను ఎక్కువ చేసాను అని అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. అర్థమవుతుందా మీకు? ఒక తక్కువ నన్ను ఎక్కువ చేసింది, నీ తక్కువ అంటే నీ తగ్గింపు నన్ను హెచ్చించింది అని చెబుతున్నాడు. ఎవరు తగ్గించుకున్నారు ఇక్కడ, ఎవరు హెచ్చింపబడ్డారు? కీర్తనకారుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. అంటే దేవుని యొక్క సాత్వికము మనల్ని గొప్ప చేసింది అని. యేసుక్రీస్తు ప్రభువుల వారిలో కూడా ఇదే సాత్వికాన్ని మనం చూస్తాం.
ఆయన ఒకసారి మాట చెప్తాడు, జ్ఞాపకం చేసుకుందా, నేను సాత్వికమును దీన మనస్సును గలవాడను అంటాడు. మీకు జ్ఞప్తికి వచ్చిందా ఆ మాట? నేను సాత్వికమును దీన మనస్సును గలవాడను గనుక నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది, మీరు కాడి ఎత్తుకోండి అంటాడు. అంటే ఆయన సాత్వికుడు, ఆయన తగ్గింపు కలిగిన వాడు. ఎలా తగ్గింపు కలిగిన వాడు, ఎక్కడ తగ్గించుకున్నాడు, ఆ వివరాల్లోనికి మనం వెళితే ఇది పెద్దగా గోచరమైన విషయమేం కాదు, మనకు అర్థం కాని విషయమేం కాదు. యేసుక్రీస్తు పరసంబంధమైన నివాసి, ఆయన భూ సంబంధమైన నివాసిగా తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని పక్కన సింహాసనాసీనుడై ఉండే తాను, దూతల మధ్య నిత్యము కీర్తింపబడే తాను, తను తాను తగ్గించుకొని మనుషుల మధ్యలోనికి వచ్చాడు. ఫిలిప్పి పత్రికలో అద్భుతమైన మాట ఒకటి ఉంటుంది, ఆయన అవతార రూపిగా, అంటే అవతారానికి ఏమో మనిషిగా కనబడ్డాడు. మామూలుగా అయితే ఆయన దేవుడే, కానీ ఒక రూపాన్ని కలిగి ఉండటానికి మనిషి రూపమెత్తి మరణమౌనంతగా తను తాను తగ్గించుకున్నాడు అని. ఇంకా కృత నిబంధనలో ఈ తగ్గింపును గురించి, ప్రాముఖ్యముగా ఆయన తగ్గింపును గురించి చాలా మాటలు రాయబడి ఉంటాయి. దరిద్రులమైన మన కొరకు ధనవంతుడైన ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఇలా దరిద్రులమైన మన కొరకు ధనవంతుడైన ఆయన తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. దేవుడైన తాను తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనిషిగా అవతరించి భూలోకములో పాపులతో కూడా కలిసి ఆయన కూర్చుండి 33.5 నరావతారిగా జీవించి, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా తగ్గించుకోవటమే. అంత గొప్ప దేవుడు కన్యమరియ గర్భంలోనికి ఇమిడిపోయాడు, శిశువుగా కుదింపబడ్డాడు. ఆయన సర్వవ్యాపి, కానీ ఒక చిన్న గర్భంలో ఒదిగిపోయాడు. మీకు అర్థమైందా? దేవుడు ఎలా తను తాను తగ్గించుకున్నాడో, ఆకార విషయంలోనే కానీ లేదా స్వభావ విషయంలోనే కానీ వనరుల విషయంలోనే కానీ ఏ విషయములైనా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు తను తాను తగ్గించుకున్నాడు. దాని వలన మనము గొప్ప చేయబడ్డాం. ఆయనేమో సిలువ వేయబడ్డాడు, మనమేమో నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎందుకు ప్రభువుల వారు సిలువ ఎక్కాడు? ఆయన తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి మనల్ని ప్రేమించి ఆయన మనము పొందవలసిన దాన్ని ఆయన స్వీకరించాడు కాబట్టి, తగ్గించుకొని స్వీకరించాడు కాబట్టి ఆయనేమో మరణం అయితే మనమేమో జీవము పొందాము. క్షయులమైన మనం అక్షయ శరీరాన్ని ధరించే విధంగా దేవుడు తన సిలువ బలియాగము ద్వారా మనకు ఆ గొప్పతనాన్ని ఇచ్చాడు. మనము వాస్తవంగా మహిమ శరీరులము కాదు, కానీ ఏదో ఒకరోజు మనము కూడా మహిమ శరీరులం అవుతాం. దేనిని బట్టో తెలుసా? మహిమ శరీరి అయిన ఆయన తన శరీరాన్ని మానవ శరీరంగా మార్చుకొని మానవుల కొరకు చనిపోయాడు గనుక మనము కూడా ఏదో ఒకరోజు ఆ పరలోకమును చేరినప్పుడు మహిమ శరీరులం అవుతాం. అది ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్న మాట. ప్రభువా, నీ సాత్వికమును బట్టి నేను గొప్ప చేయబడ్డాను. ఓ రోజండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూస్తే, ఒకరోజు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తున్న ఒక ప్రయాణికుడు మనకు కనబడతాడు. అతడు ప్రయాణం చేస్తూ ఉండగా దారి మధ్యలో దొంగలు అతనిని కొట్టడం, బహుగా హింసించటం, తన దగ్గర ఉన్న ధనాన్ని, తన దగ్గర ఉన్న బంగారమే కానీ వెండే కానీ విలువైన వస్తువులు ఏవేవైతే ఉన్నాయో వాటిని దోచుకొనడానికై అతనిని బాగా క్రూరంగా కొట్టి గాయాల పాలు చేసి ఆ రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోతారు. వారికి కావాల్సింది వారు తీసుకొని దోచుకొని వెళ్ళిపోతారు. అయితే తెల్లవారిపోయింది, రాత్రి జామున ఇది జరిగింది, తెల్లవారిపోయింది. ఒక ప్రయాణికుడు మరలా అటుగా వెళుతూ ఉన్నాడు. వెళతా వెళతా చూశాడు, అరేరే మనిషిని ఎవరు కొట్టారే, దొంగలు రాత్రి కొట్టినట్టున్నారు. ఒక్కడి ప్రయాణం చేస్తూ ఉండగా పక్కన సంచిలో కానీ జోబులో కానీ ఏమీ లేవు, మొత్తం దోచుకెళ్ళిపోయినట్టున్నారు. ఖచ్చితంగా ఇది దొంగల పని అని జాలిపడ్డాడు. ఎవరో తెలుసా? ఈయన యాజకుడు.
యాజకుడు ఇతన్ని చూసి జాలిపడ్డాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ప్రయాణికుడు మరలా అదే మార్గంలో ప్రయాణిస్తూ వెళుతూ ఉన్నాడు. అతడు కూడా కరెక్ట్గా ఆ ప్రమాదం జరిగిన ఆ ఘటన జరిగిన ఘటనా స్థలానికి రాగానే ఒక నిమిషం ఆగి చూశాడు. అరే ఎవరు పాపం రాత్రి ప్రయాణం ప్రారంభించినట్టున్నాడు, దారి మధ్యలోనే గమ్యస్థానం చేరుకోకుండా పడిపోయాడు. మనిషి చూస్తే ప్రాణంతోనే ఉన్నట్లుగా ఉన్నాడు, ఇంకా చనిపోలేదు, కొన ఊపిరి ఉంది ఎక్కడో, కాకపోతే బాగా గాయాల పాలైపోయాడు, బాగా హింసింపబడ్డాడు. మనం ఏదన్నా హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఏదన్నా చేద్దామంటే నా దగ్గర డబ్బులు లేవు, తన దగ్గర కూడా డబ్బులు లేవు, తన దగ్గర ఉన్నాయి కూడా మొత్తం దొంగలు దోచుకెళ్ళిపోయినట్లున్నారు, ఇక ఏం చేయలేని పరిస్థితి అని ఈ వ్యక్తి కూడా జాలి పడ్డాడు. కానీ ఏమి చేయలేకపోయాడు. ఈయనవరో తెలుసా? లేవి. ఫస్ట్ అటుగా ప్రయాణం వెళుతూ చూసిన ఆయనేమో యాజకుడు, ఇప్పుడు రెండోసారి ఆ వ్యక్తిని చూసి జాలి పడిన ఆయనేమో లేవీయుడు, ఇక మూడోసారి ఇంకొక వ్యక్తి బాగా ధనవంతుడు, చక్కగా గుర్రం వేసుకొని బహువేగంతో ప్రయాణం చేస్తా వెళుతూ ఉన్నాడు. అతను కూడా ఈ ఘటనా స్థలాన్ని దాటుకొని తన గమ్యస్థానానికి వెళ్ళాలి. ఆయన ఏ ఊరికైతే బయలుదేరాడో ఆ ఊరికి వెళ్ళాలంటే ఈ ప్రమాదం జరిగిన స్థలాన్ని దాటుకొని వెళ్ళాలి, ఈ ఘటనా స్థలాన్ని దాటుకొని వెళ్ళాలి. ఇక అలా వెళుతూ ఉండగా ఎట్టకేలకి అతడు కూడా ఈ స్థలం దగ్గరకు వచ్చాడు. ఈ వ్యక్తిని చూశాడు. చూస్తే బాగా భయంకరంగా బహుక్రూరంగా గాయపరచబడటాన్ని గమనించాడు. అరే మంచివాళ్ళలాగున్నాడు, చూస్తే ప్రాణంతో ఉన్నాడు, కొట్టుకులాడుతూ ఉన్నాడు. ఇంతవరకు ఈ సాయంత్రం సమయం అయిపోతుంది, ఇప్పుడు దాకా ఎవరు కూడా ఈ దారిలో ప్రయాణం చేయలేదా, పాపం ఎవరు కూడా పట్టించుకున్నట్లుగా లేరు అని తన వద్దనున్న నూనెను ద్రాక్ష రసాన్ని తీసి ఆ బాడీ మసాజ్ లాగా చేసి ఆ గాయాలన్నీ శుభ్రం చేసి బాడీ మసాజ్ లాగా చేసి ఏదో తన దగ్గర ఉన్న ఆ గుడ్డ మొక్కలతోనో వేడితోనో కట్లు గిట్లు వేసి కొద్దిగా ఆ గాయాలని కవర్ చేసి మనిషి కోలుకునే విధంగా తనను తయారు చేసి అతడు స్పృహలోకి వచ్చేదాకా కనిపెట్టి కూర్చొని స్పృహలోకి వచ్చాక లేపి తనతో పాటు గుర్రం మీద ఎక్కించుకొని సత్రంలోనికి తీసుకొని వెళ్ళి పడుకోబెడతాడు. సరే సత్రంలోనికి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టాక అక్కడితో అయిపోయిందా అంటే అయిపోలేదు. ఇంకా ఆ సత్రంలో కూడా ఇతడు గాయాల నుండి విముక్తి పొంది కొద్దిగా లేచి నడిచి తన పని తాను చేసుకుని అంతవరకు అంటే అంతగా క్యూర్ అయ్యే వరకు అంతగా కోలుకునే వరకు కూడా ఈ వ్యక్తి అతననే కనిపెట్టుకొని ఉన్నాడు ఆ సత్రంలో. ఇంకా చెప్పమంటారా, ఈ వ్యక్తి ఈ ప్రయాణం చేసే ఈ వ్యక్తి ఆ సత్రపు యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యా నేను వస్తూ ఉండగా దారి మధ్యలో ఇలా జరిగింది, ఆ వ్యక్తి నేను ఎక్కించుకొని వచ్చాను, పాపం చాలా గాయపడ్డాడు, మనిషి చూస్తే చాలా మంచివాడిలాగా ఉన్నాడు, పాపం ఎవరో దొంగలు బాగా గాయపరిచినట్లున్నారు, కొన ప్రాణంతో ఉంటే నేను గమనించి తీసుకొని వచ్చానయ్యా, మన సత్రంలోనే పడుకోబెట్టాను, నువ్వు సత్రపు యజమానివి కదా, నీతో కూడా ఒక మాట చెప్దామని వచ్చానని ఇతడు వెళ్ళి ఆ సత్రపు యజమానికి అవి చెప్పినప్పుడు సత్రపు యజమాని కూడా ఇతడు కోలుకోవడానికి ఆ ట్రీట్మెంట్కి కానీ దేనికైనా కానీ సహాయపడినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం విస్పష్టంగా దాన్ని చూస్తాం. అలా ఆ వ్యక్తికి సహాయం చేసి ఆ వ్యక్తి తిరిగి కోలుకునే విధంగా చేసి జీవాన్ని దారబోసిన ఆ వ్యక్తి ప్రాణత్యాగం, ఒక మాటలో చెప్పాలంటే ప్రాణానికి తెగించి త్యాగం చేశాడు. ఇతను ఏదో అర్జెంటు పని మీద బయలుదేరి వేగంగా వెళుతూ ఉన్నాడు. 4-5 రోజులు ఇప్పుడు కనిపెట్టుకుని కూర్చున్నాడు మనిషి కోలుకునేదాకా. అవతల ఆ పని ఏమైపోయి ఉండాలి, ఇతను ఏ పని మీద బయలుదేరాడు, ఏ ఊరికని బయలుదేరాడు, ఇవన్నీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, ఇదిగో ఈ జీవ గ్రంథంలో నమోదు చేయబడలేదు. కానీ తాను తగ్గించుకొని చేసిన సాత్వికముతో చేసిన ఆ క్రియలన్నీ ఉన్నాయి చూసారా, వాటిని యేసు క్రీస్తు ప్రభువుల వారు ఉపమానముగా ప్రస్తావించాడు. ఇతను ఎవరో తెలుసా? మొదటిసారి చూసి వెళ్ళిన ఆయన యాజకుడు, రెండవసారి వెళ్ళిన ఆయన లేవీయుడు, మూడోసారి ఇతనిని ఆదరించి ఇతని గాయములు కట్టి ఇతనికి ప్రాణ త్యాగం చేసిన ఆ వ్యక్తి, మూడో వ్యక్తి ఎవరో తెలుసా? సమరయుడు.
మంచి సమరయుడు. ఈయన యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు. పాపములో చనిపోవలసిన మనల్ని పాపము ద్వారా సురూపులమైన మనము కురూపులముగా మార్చబడ్డాం. నిజమే, ఈ మాట కొద్దిగా విచిత్రంగా అనిపించవచ్చు మీకు. మనము సురూపులమే, మన రూపము దేవుని రూపం. దేవుడు తన పోలికలో నరుణ్ణి చేసుకున్నాడు. దేవుడు ఎలా అయితే ఉంటాడో అదే రూపములో దేవుడు మనుషులను చేశాడు. అయితే ఈ మనిషి ఆ రూపాన్ని, ఆ దేహాన్ని పాపము ద్వారా, ఆ దోషము ద్వారా, లోకానుసారమైన ఆ తుచ్చమైన క్రియల ద్వారా ఆ రూపాన్ని చెడగొట్టుకుంటున్నాడు. దేవుని దృష్టికి అది ఎంత కురూపంగా ఉందో తెలుసా? దేవుడు ఉమ్మి వేసే అంత నీచంగా ఉంది. దేవుడు అసహ్యించుకునే అంత నీచంగా ఉంది. దేవుడు త్రోసివేసే అంత నీచంగా ఉంది. అలా తొంగి చూస్తే ఈ సురూపంలో ఏం కనపడిద్దో తెలుసా? మొత్తం పాపమే. ఈ దేహం అంతా కూడా పాపం అలుముకొని పోయి ఉంది. ఈ దేహం అంతా కూడా లోతుల్లోకి తొంగి చూసినా, హృదయాంతరంగంలోనికి దేవుడు తొంగి చూసినా కూడా ఇదిగో ఆ మూలల్లో కూడా పాపమే దాక్కొని కనబడతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో, అలా పాపములో పడిపోయి కొట్టుమిట్లాడుతూ ఉన్న పరిస్థితుల్లో మంచి సమరయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అలా వెళుతూ ఎండవేళ అబ్రహాముని దాటిపోకుండా ఎలా అయితే దర్శించాడో, అలా మనల్ని దాటిపోకుండా మనల్ని దర్శించి ఆ పాపపు జీవితంలో నుండి లేవనెత్తి తన రక్తాన్ని, ద్రాక్షారసాన్ని, ఇందాక నేను చెప్పాను కదా, ప్రస్తావించాను కదా, ఆ సమరయుడు నూనెను, ద్రాక్షారసమును చేత గాయాలు కట్టాడని బైబిల్లో లూకాసు వార్తలో ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు రొట్టె విరిచిన దినాన ద్రాక్షారసాన్ని తన రక్తానికి సాదృశ్యంగా, దీనిని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునండి, ఇది నా రక్తం అని చెప్పిన సంఘటన ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ద్రాక్షారసం అంటే ఆయన రక్తం. ఆయన రక్తాన్ని ప్రోక్షించి ఆయన రక్తము ద్వారా మన గాయాలు, పాప సంబంధమైన ప్రతి విధమైన గాయాన్ని కూడా కడిగి, పాప సంబంధమైన ప్రతి క్రియను కూడా కడిగి, ప్రతి విధమైన మూలల్లో దాగుకొని ఉన్న ఆ పాపాన్ని, ఆ బ్యాక్టీరియాని అంతటిని కూడా, ఆ కల్మషాన్ని అంతటిని కూడా, ఆ రుగ్మతను అంతటిని కూడా ప్రభువు తన స్వరక్తము ద్వారా, పరిశుద్ధమైన ఆయన రక్తము ద్వారా, నిష్కళంకమైన ఆయన రక్తము ద్వారా, ఏ దోషము లేని ఆయన యవ్వన రక్తము ద్వారా కడిగి శుభ్రపరిచి, ఇదిగో ఇప్పుడు నీతిమంతులుగా మనల్ని నిలబెట్టాడు, పరిశుద్ధులుగా మనల్ని నిలబెట్టాడు, పరిశుద్ధుల సమూహంలో మనల్ని కూడా చేర్చాడు, శరీరానుసారమైన మనల్ని ఆత్మానుసారులుగా ఆయన మార్చాడు. ఇక్కడ గొప్ప చేయటం అంటే ఏమిటో తెలుసా? ఏదో ధనాన్ని చేయటము, ఏదో మనం ఆశిస్తున్నట్లుగా మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి స్థలం కొనుక్కోవాలి, అప్పులన్నీ తీరిపోవాలి, ఎండాకాలం వస్తుంది ఇంట్లో ఏసీ ఉండాలి, వానాకాలం వస్తుంది ఇల్లు కారకూడదు, మనం విలాసవంతమైన బ్రతుకులు బ్రతకాలి, సుఖవంతమైన జీవితాలను గడపాలి, మనం ఆశించిన దానికన్నా దేవుడు ఎక్కువగా అత్యధికంగా మనకి ఇవ్వాలి, మనం రెండంతల మేలులు అడిగితే ప్రభువు నూరంతల మేలులు దయచేయాలి, ఇది గొప్ప చేయటం అంటే అని కాదు ఇక్కడ కీర్తనకారుడు చెప్తుంది. ఈయన చెబుతున్న గొప్ప చేయటం ఏంటో తెలుసా? అవినీతి పరులమైన మనల్ని నీతిమంతులుగా ప్రభువు గొప్ప చేశాడు. ఈ లోకంలో అవినీతి పరులు ఎందరో ఉన్నారు మన చుట్టూ, కానీ మనం గుండెమే చేసుకొని ధైర్యంగా క్రీస్తును బట్టి చెప్పగలం ఏమనో తెలుసా? మేము నీతిమంతులు, వీఆర్ రైటియస్ పీపుల్, మేము నీతిమంతులం. పాపులు ఎందరో ఉన్నారు మన చుట్టూ, వారి మధ్యలో, వారందరి మధ్యలో మనం ధైర్యంగా బిగ్గరమైన స్వరంతో చెప్పగలం ఏమనో తెలుసా? మనం పరిశుద్ధులం, మనం పాపులం కాదు, మనం పరిశుద్ధులం. పరిశుద్ధులుగా ప్రభు మనల్ని గొప్ప చేశాడు, నీతిమంతులుగా ప్రభు మనల్ని గొప్ప చేశాడు. ఇంకా చెప్పాలంటే ధనవంతులు కూడా ప్రభు మనల్ని గొప్ప చేశాడు. మనం ధనవంతులమే, దరిద్రులం కాదు. ఒకప్పుడు దరిద్రులం, ఆయన దరిద్రతను తన రూపంగా మార్చుకొని ఆయన ధనవంతమైన రూపాన్ని మనకు అనుగ్రహించాడు. మనం ఇప్పుడు ధనవంతులం. అయితే మన ధనం, మన ఆస్తిపాస్తులన్నీ ఎక్కడున్నాయో తెలుసా? మనదంతా కూడా పరసంబంధమైన ధనం,
చేతులు ఎప్పుడు లెక్కేసి ఖర్చు పెట్టే నోట్లు కాదు ధనం అంటే. మన ధనం పరసంబంధమైనది, ఆకాశ సంబంధమైనది, ఆ పరలోక సంబంధమైన ధనం, పరలోక సంబంధమైన ఆస్తిపాస్తులు, పరలోక సంబంధమైన అంతస్తులను ప్రభు ఆ స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించి మనల్ని కూడా ధనవంతులుగా చేశాడు. ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణాన్ని అంగీకరించి ఇదిగో మనము కూడా దేవునితో కలిసి అక్కడికి కొనిపోబడతామో అక్కడ మన కొరకు గృహాలు కట్టబడ్డాయి, బంగారుపు వీధులు కట్టబడ్డాయి, మనము కూడా అక్కడ ధనవంతులమే. అయితే మనం ఆ ధనాన్ని ఎలా సంపాదించుకోగలమో తెలుసా? ఆ ధనాన్ని ఎలా వృద్ధి చేసుకోగలమో తెలుసా? దేవుడు ఒక ధ్యానారాలను, రెండు ధ్యానారాలను, 10 ధ్యానారాలను మనకు అనుగ్రహించి వెళ్ళాడు. దానిని మనం ఎలా వృద్ధి చేసుకోవాలో తెలుసా? నీతిమంతులుగా జీవించి అనేక మంది అవినీతిమంతుల్ని నీతిమంతులుగా మార్చటం వలన, అంటే పాపుల్ని పరిశుద్ధుడైన క్రీస్తులోనికి చేర్చటం వలన, వారి బ్రతుకులను కూడా మార్చటం వలన, వారికి కూడా మారు మనస్సు అనుభవాన్ని దయచేయటం వలన, ఇంకా ఒక మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సువార్తను ప్రకటించి ఆ భారాన్ని మన మీద వేసుకొని అనేక మంది నశించుచున్న ఆత్మల యొద్దకు వెళ్ళి కన్నీరు కార్చి వారి కొరకు ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి వారి మార్పుకు మనం దోహదపడితే మనం ధరించబోయే కిరీటంలో వారు ఒక ముత్యంలాగా కనబడతారు. అర్థమవుతుందా? అదే మన ఆస్తి, అదే మన అంతస్తు, అదే మన స్వాస్థ్యం. ఆయన సాత్వికం ఇలా మనల్ని గొప్ప చేసింది. ఇప్పుడు మనం ధనవంతులమైన గొప్పవారం, ఇప్పుడు మనం నీతిమంతులమైన గొప్పవారం, ఇప్పుడు మనం పరిశుద్ధులమైన గొప్పవారం. ఒకని తగ్గింపు మరొకని హెచ్చించింది. ఒకడు రిక్తుడిగా మార్చబడ్డాడు, మరొకడు గొప్పవాడిగా మార్చబడ్డాడు. ఇక్కడ కనబడుతున్న ఆ ఒకడేమో యేసుక్రీస్తు ప్రభు అయితే, హెచ్చింపబడిన ఆ మరొకడు, గొప్ప చేయబడిన ఆ మరొకడు, ధనవంతుడిగా మార్చబడిన ఆ మరొకడు ఎవరో తెలుసా? నువ్వే. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నువ్వు ఇప్పుడు దాకా క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోయి ఉంటే ఆ మంచి సమరయుడు ఇవాళ నీ గృహంలోనికి విచ్చేసి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు, ఆయన రక్తంలో కడుగుబడు, ఆ సువార్తను నీ పూర్ణ మనస్సుతో అంగీకరించు, బాప్తిస్మపు అనుభవంలోనికి రా, అగ్ని బాప్తిస్మపు అనుభవంలోనికి రా, సంఘములో ఒక సభ్యునిగా చేర్చబడు, పరిశుద్ధుల సమూహంలో చేర్చబడు, విశ్వాసులతో కూడా కలిసి నువ్వు కూడా విశ్వాసిగా మార్చబడు. అప్పుడు నువ్వు కూడా పరసంబంధమైన ధనవంతుడు అవుతావు, నువ్వు కూడా నీతిమంతునిగా గొప్ప చేయబడతావు, నువ్వు కూడా పరిశుద్ధునిగా గొప్ప చేయబడతావు. అటువంటి జీవితాన్ని నా ప్రభు నీకు దయచేయునుగాక. మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, నాతో కూడా కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందా. ఈ వాక్యాన్ని ఎవరెవరైతే విన్నారో దయచేసి దేవుని సేవకునిగా మీతో చెబుతా ఉన్నాను. ఒకవేళ మీకు మారు మనసు అనుభవం లేకపోతే ఇవాళ నాతో కూడా స్వరం కలిపి ప్రార్థన చేయండి. దేవుడు ఇవాళ నిన్ను రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు, దేవుడు ఇవాళ నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన వాడా, మిక్కిలి కృప కనికర కటాక్షములు కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలమున మరి ఒక తరి నీ పాదములను సమీపించి ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభువా, నీ లేఖనములో నుండి ఎన్నో అద్భుతమైన విషయాలు నీవు మాతో మాట్లాడు, అందును బట్టి నీకు స్తోత్రములు. దరిద్రులమైన మా కొరకు ధనవంతుడువైన నీవు తగ్గించుకొని భూమి కరుదించి మరణమవునంతగా నీవు సాత్వికతను కనుబరిచావు నాయన. అది కేవలం మా కొరకే. మా ఎడల నీకున్న ప్రేమ, మా ఎడల నీకున్న కృప, మా ఎడల నీకున్న దయ్యను ఆ విధంగా నీవు కనబరిచావు ప్రభు. స్వరూపివైన నీవు కురూపిగా మా కొరకు మార్చబడ్డావు నాయన. దేవుడువైన నీవు మనిషిగా అవతారమెత్తి సిలువలో మా కొరకు, మా పాపాల కొరకు, మా దోషాల కొరకు, మా రుగ్మత కొరకు నలుగొట్టబడ్డావు, గాయాల పాలయ్యావు, మరణించావు నాయన. వాస్తవానికి ఆ గాయాలు మేము పొందాలి, ఆ మరణం మేము పొందాలి, కానీ మమ్మల్ని గొప్ప చేయటానికి నీవు సాత్వికతను ధరించుకొని అలా నిన్ను నీవు తగ్గించుకున్నావు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ శుభవేళ ఈ వాక్యాన్ని ఎందరైతే విన్నారో వారందరూ కూడా ఆ రక్తములో కడుగుబడి, అయ్యా
వారు కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడి సంఘములో సభ్యులుగా విశ్వాసులుగా చేర్చబడినట్లుగా కృపను దయచేయండి. మారు మనస్సు అనుభవాన్ని వారికి దయచేయండి. బాప్తిస్మపు అనుభవాన్ని వారికి దయచేయండి. వారి బ్రతుకులను మార్చండి. లోక సంబంధమైన తుచ్చమైన ఏ వ్యసనమైతే వారిని వెంబడిస్తూ ఉందో అది త్రాగుబోతుతనమైనా కానీ రోగమైనా కానీ వ్యభిచారమైనా కానీ మరి ఏదైనా కానీ ఈ శుభవేళ నీ నామములో గొప్ప విడుదల వారికి కలుగు చేయండి. ఇదిగో ఆ పాపుల మధ్యలో పరిశుద్ధులుగా వారిని నిలువబెట్టి అవినీతిమంతుల మధ్యలో నీతిమంతులుగా వారిని గొప్ప చేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాన్ని ఆలకించిన మీకు అందరికీ కూడా మరి ఒకతరి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని గురించి మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు తెలియచేయండి. తెలియచేసి అనేక మంది వీక్షకుల్ని మా ప్రోగ్రాంకి మీరు సహకరించవలసిందిగా, అనేక మంది వీక్షకుల్ని తయారు చేయవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ఆలకించి అనేక మంది కూడా దేవుని రాజ్య సంబంధులుగా మార్చబడాలన్నదే మా ప్రయాస, మా భారం కూడా. మేమేదో మా పరిచర్యను విస్తరింప చేసుకోవాలి, నలుగురిలో మంచి పేరు ఖ్యాతి తెచ్చుకోవాలన్నది కాదు, కానీ నశించుచున్న ఆత్మలు రక్షింపబడాలన్న ఒక దర్శనంతో ప్రారంభించిన కార్యక్రమం ఇది. ఇలా ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే మా కార్యక్రమాన్ని గురించి తెలియచేసి వాక్యము ద్వారా వారు మారు మనసు పొందినట్లుగా మీరు కూడా ఈ రాజ్య సంబంధమైన క్రియలు పాలు పంపులు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ టీవీలో ఈ కార్యక్రమాన్ని వీక్షించే పరిస్థితి వారు లేకపోతే, అంటే గుంటూరు పట్టణ వాసులు కాకపోతే, సెల్ఫోన్లో కానీ వెబ్ ద్వారా కానీ చక్కగా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉంటే సిఎఫ్సి టీవీ అనే యాప్ని గూగుల్ ప్లేస్టోర్లో నుండి డౌన్లోడ్ చేసుకొని ప్రతి శనివారం ఉదయం 7:00 to 7:30 చక్కగా ఆ యాప్ ఆన్ చేస్తే ఇక ఏ ఆప్షన్ నొక్కవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా కార్యక్రమం డిస్ప్లే అవుతూ ఉంటుంది, టెలికాస్ట్ చేయబడతూ ఉండిద్ది. లేదా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటే cfctv.in అనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి చక్కగా లైవ్ టెలికాస్ట్ని వీక్షించవచ్చు. గాడ్ బ్లెస్ యూ. పరమ వైద్యుడవు నీవే, మమ్ము స్వస్థపరచు యేసయ్యా.